ఎన్టీఆర్ ఈ పేరు ఏ తెలుగువాడి నోటి నుంచి వచ్చినా తను పులకరించే మాట. ఆయన జీవితంలో ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో మలుపులు, గెలుపులు. ఎన్టీఆర్ జీవితంలో మాయని మరువలేని మచ్చ వెన్నుపోటు. ఇటీవల ఆర్జీవీ తీసున్న మూవీ ఎన్టీఆర్ జీవితంలో కీలక సంఘటనల సమాహారం. లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే ఏ హీరోయిన్ అయినా ఇష్టపడుతుంది. ఆయన శ్రీదేవి, జయప్రద లాంటి వారిని కాదని లక్ష్మీపార్వతిని ఎందుకు కోరుకున్నాడు? ఇంట్లోని వ్యక్తులైన బాలకృష్ణ, హరికృష్ణ, పురంధేశ్వరి ఇలా అందరినీ కాదని లక్ష్మీపార్వతికి ఎందుకు దగ్గరయ్యాడని నిజాలను చూపించాలని ఆర్జీవీ అనుకుంటున్నాడు. ప్రస్తుత చంద్రబాబు ఎన్టీఆర్ని పదవి నుంచి గద్దె దింపడానికి ఎన్నో కుట్రలు పన్నారని, ఆ కుట్రలో భాగంగా లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి కుటుంబంలోని వ్యక్తుల మెదళ్లలో విషబీజాలు నాటారని ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా బట్టబయలు చేయబోతున్నారట. అంతేకాదు, ఒక పెళ్లి అయిన స్త్రీ లక్ష్మీపార్వతి తన కుమారుణ్ణి వదిలి ఎన్టీఆర్ కు సేవ చేసుకునేందుకు వివాహం చేసుకుని ఆయన జీవితంలోకి వచ్చిందంటే ఎన్టీఆర్ తర్వాత లక్ష్మీపార్వతికే తెలుగుదేశం పార్టీ అధికారాలు పోతాయని కుటుంబంలో కుట్రలు పన్నారని లక్ష్మీస్ ఎన్టీఆర్లో చూపించబోతున్నారు. కేవలం పదవి కోసం చంద్రబాబు ఎంత దారుణంగా అందరినీ బుట్టలో వేసుకొని లక్ష్మీపార్వతికి అన్నీ దక్కుతాయని ఒక భయం అపోహ సృష్టించి తానే అందరినీ కాదని ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నాడు. చివరికి ఎన్టీఆర్ తన ఆరోగ్యాన్ని చూసుకోవడానికి సైతం కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని, అలా తెలుగువారి గుండె చప్పుడుగా ఉన్న ఆ మహానుభావుని చంద్రబాబు వేసిన పెద్ద స్కెచ్ ద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీని అధికార దాహంతో ముక్కలు చేశాడని లక్ష్మీపార్వతి చెబుతూ వస్తుంది. అయితే అప్పుడు మీడియాని తన గుప్పిట్లో పెట్టుకున్న చంద్రబాబు లక్ష్మీపార్వతిదే తప్పు అని పిచ్చిరాదలు రాపించారట. ఎందుకు ఎన్టీఆర్ తన కుటుంబాన్ని కాదని లక్ష్మీపార్వతిని అంతగా ప్రేమించాడంటే, ఆయన చివరి నిమిషం వరకు తన జీవితాన్ని వదిలి దేవుడిగా కొలిచే ఎన్టీఆర్తో లక్ష్మీపార్వతి ఉండడమే. అందుకే అయిన వాళ్ళు ఎందరు ఉన్నా అందరికంటే అధికంగా చివరి శ్వాస వరకు లక్ష్మీపార్వతినే ప్రేమించారట ఎన్టీఆర్.